అమెరికాలో పదహారు వేల అడుగుల ఎత్తులో విమానం తలుపు ఓడిన ఘటనకు సంబంధించి బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ నైన్ విమానాల్లో తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి మరికొన్ని విమానాల్లో బోల్టులు వదులుగా ఉండటాన్ని రెండు విమానయాన సంస్థలు గుర్తించడం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి ఈ తరహా విమానాలపై ఆందోళనలు మరింత పెంచాయి అమెరికాలో అలాస్కా ఎయిర్ లైన్స్ విమానానికి గగనతలంలో డోర్ ప్లగ్ ఊడి పెను ప్రమాదం తప్పిన ఘటనపై ఫెడరల్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది అలాస్కా ఎయిర్ లైన్స్ జెట్ లైనర్ ఎగరడానికి ముందు డోర్ ప్యానెల్ జారిపోయిందని విమానం టేకాఫ్ అయినప్పుడు ప్యానెల్ ను పట్టి ఉంచడానికి సహాయపడే నాలుగు బోల్టులు మిస్ అయినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు తాజాగా అమెరికాలోని యునైటెడ్ ఎయిర్ లైన్స్ సంస్థ తమ బోయింగ్ విమానాల్లో తనిఖీలు చేపట్టింది పది విమానాల్లో బోల్టులు వదులుగా ఉన్నట్లు గుర్తించింది అమెరికాలో మోడల్ వాడుతున్న రెండు సంస్థల్లో ఇది కూడా ఒకటి బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ తొమ్మిది విమానాల్లో బోల్టులు బిగించాల్సిన సమస్యలను గుర్తించినట్లు యునైటెడ్ ఎయిర్లైన్స్ తెలిపింది శనివారం నుంచి తమ నివాసాల్లో తనిఖీలు చేశామని డోర్ ప్లగ్లు బిగించే సమయంలో తలెత్తిన సమస్యలు ఇంకా ఉన్నట్లు గుర్తించినట్లు ఆ ఎయిర్లైన్స్ పేర్కొంది మరోవైపు అలాస్కా ఎయిర్ లైన్స్ తనిఖీల్లోనూ ఇలాంటి లోపాలను గుర్తించినట్లు తెలుస్తోంది లూజ్ హార్డ్వేర్ ను కనుగొన్నట్లు తెలిపింది よし ఈ రెండు విమానయాన సంస్థల ప్రకటనతో సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ పై ఆందోళనలు మరింత పెరిగాయి ఈ నేపథ్యంలో తనిఖీలపై మార్గదర్శకాలను తయారు చేసేందుకు బోయింగ్ అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ మధ్య చర్చలు జరిగాయి ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలను బోయింగ్ ఎఫ్ఏఏ వద్దకు పంపింది మ్యాక్స్ లను వాడుతున్న ఎయిర్ లైన్స్ తో తాము టచ్ లో ఉన్నామని తెలిపింది అలాస్కా ఎయిర్ లైన్స్ ప్రస్తుత పరిణామాలపై స్పందిస్తూ తుది మార్గదర్శకాల కోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడించింది అలాస్కా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం శుక్రవారం రాత్రి అమెరికాలోని ల్యాండ్ నుంచి ఒంటేరియాకు బయలుదేరిన సమయంలో అందులో నూట నాలుగు మంది ప్రయాణికులు ఉన్నారు విమానం పదహారు వేల అడుగుల ఎత్తుకు వెళ్లాక తలుపు ఊడిపోయింది ఈ ఘటనలో కొందరు గాయపడ్డారు ఈ ఘటనతో బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ తొమ్మిది రకానికి చెందిన అనేక విమానాలను నిలిపివేశారు దాదాపు రెండు వందల విమానాల్లో ప్రస్తుతం తనిఖీలు జరుగుతున్నాయి